ఇప్పటికీ వెనుకంజ వేయకుండా వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. నిజానికి మా మేనిఫెస్టోలోని వాగ్దానాలకు మించి మా ప్రభుత్వం పనిచేస్తుంది. వినూత్నమైన పాలనా విధానాల ఫలితంగా 4 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు, 1,34,000 ఉద్యోగాల నియామకం, 2,65,000 మందికి వాలంటీర్ల నియామకం, 51,488 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం పరిధిలోనికి తీసుకురావడం, 15,715 పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు 461 వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పూర్తి చేయడం, 3,65,000 ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, 4,40,000 ఇళ్ల నిర్మాణం, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44.49 లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, 5,20,000 ఈ లెర్నింగ్ పరికరాలు ట్యాబ్లు పంపిణీ, సిబిఎస్ఈ అనుబంధంతో ఇంగ్లీష్ మీడియం విద్య, జగనన్న విద్యాదీవెన పథకం కింద 9,249 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంటు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాల రీయింబర్స్మెంట్ నిమిత్తం 19,133 కోట్ల రూపాయలు జమ చేయడం, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 14,129 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం, జగనన్న తోడు పథకం కింద 2,470 కోట్ల రూపాయల రుణాల మంజూరు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,41,000 కుటుంబాలకు వర్తింపు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 971 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం, 56 సామాజిక సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు, 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, 104 అంబులెన్స్ల సంఖ్యను పెంచడం, సంక్షేమ పెన్షన్లను నెలకు 2,750 రూపాయలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టగలిగాం. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు యంత్రాంగంలో సమూల మార్పులను గమనించవచ్చు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం నేరుగా 21 రకాల వివిధ పథకాల క్రింద రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు చేసేందుకు మా ప్రభుత్వం 1,97,000 కోట్ల రూపాయలను 1,97,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఐ రిపీట్ ఇంతవరకు విడుదల చేసింది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం